హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ ఈరోజు వీడియో ఏంటంటే మేకింగ్ ఆర్గానిక్ కాఫీ వరల్డ్ వైడ్ కాఫీ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళల్లో నేను చాలా బిగ్ ఫ్యాన్ ఆఫ్ కాఫీ అండి నేను కాఫీ పౌడర్ ఒక్కొక్కసారి కొనుక్కుంటాను ఒక్కొక్కసారి గింజలు డ్రై రోస్ట్ చేసుకొని తాగుతాను నాకు ఇష్టమైన బ్రాండ్స్ ఏంటంటే లియో టాటా గ్రాండ్ గ్రీన్ లేబుల్ కాఫీకి బ్రాండ్ ఏంటంటే ఏదైనా బాగుంటుంది అంతే అది కాఫీ అయి ఉండాలి ఆ పౌడర్ కొనుక్కొని ఈ కాఫీ ఫిల్టర్లో వేసుకొని ఒక 2 టైమ్స్ మనం వాటర్ పోసుకొని డికాక్షన్ రెడీ చేసుకోవచ్చు రెడీ చేసుకున్న డికాక్షన్ని ఇప్పుడు క్రీమ్లో యాడ్ చేసుకోవాలి అది యాక్చువల్లీ కాఫీ మేకింగ్ ఈరోజు ఏంటంటే క్రీమ్ ఎట్లా వస్తుందంటే మీరు 24 అవర్స్ అంటే ఈరోజు కాఫీ చేసుకోవాలంటే నిన్న మీరు పాలు కొని తీసుకొని మార్నింగ్ అవి అలాగే కాయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పైన థిక్ లేయర్ ఆఫ్ క్రీమ్ ఫామ్ అవుతుంది అన్నమాట ఆ క్రీమ్ని సపరేట్ చేసుకొని దాంట్లో డికాక్షన్ యాడ్ చేసుకోవాలి అది పాలైతే కాదండి ఇది క్రీమ్ మీరు కావాలంటే క్రీమ్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు థిక్గా ఉన్నాయి ఎందుకంటే డికాక్షన్ నేను కొంచెం లిక్విడ్గానే చేస్తాను అంటే అంత థిక్గా ఉండదు నేను చేసే డికాక్షను కొంచెం డైల్యూటెడ్ అయి ఉంటుంది వాటర్ ఎక్కువ యాడ్ చేస్తాను కాబట్టి మనం క్రీమ్ తీసుకుంటే కన్సిస్టెన్సీ అనేది మీడియం కన్సిస్టెన్సీనే వస్తుంది మనం పాలల్లో కాఫీ ఎట్లా చేసుకుంటామో అలాగా సో ఇట్లా యాడ్ చేసుకొని అది ఆ క్రీమ్ డిజాల్వ్ అయ్యే వరకు మనం తిప్పుతూనే ఉండాలండి కాఫీ కాన్స్టెంట్గా అయితే మనం హీట్ చేయకూడదు స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని తర్వాత ఈ లోపల మనం తాగాలనుకున్న గ్లాస్లో కొంచెం జాగిరి యాడ్ చేసుకోవాలి ప్రిఫరబ్లీ తాటి బెల్లం బెల్లం అసలు ఎంత టేస్ట్ యాడ్ చేస్తుందంటే కాఫీకి మీరు నమ్మరు మా తాతయ్య ఇట్లా తాగేవాడు మా అమ్మమ్మ అట్లా తాగేది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ తెలియదు కానీ నేను మళ్ళీ స్టార్ట్ చేశానండి కాఫీలో బెల్లం యాడ్ చేసుకోవడం అనేది ఇప్పుడు బయటకు వెళ్తే కూడా నేను అదే పనిగా ఎక్కడికైనా వెళ్తే కూడా నేను అలా అదే డిమాండ్ చేసి తెప్పించుకుంటానండి బెల్లం కాఫీ అనేవి ఎందుకంటే ఇది నాకు డేలో మెయిన్ కోర్స్ అంతే ఇది లేకపోతే డే అనేది యాక్టివ్గా ఉండదు ఈ కాఫీ కోసం అని నేను చాలా ట్రావెల్ చేస్తానండి అసలు క్యాపచినో ట్రై చేశాను బట్ నాకు ఇంట్లో చేసుకున్నంత ఇదిగా రాలేదు నా రీసెర్చ్ అయితే ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కాఫీ ఎవ్రీడే సేమ్ కాన్సన్ట్రేషన్ బట్టి కాఫీ చేస్తానండి అది నాకు చాలా ఇష్టం సో దట్ నేను చేసే వర్క్ మీద కూడా 0 నుంచి స్టార్ట్ చేస్తాను కాన్సన్ట్రేషన్ అనేది సో అలాగే అసెండ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ కాఫీ లవర్స్ అండ్ కొత్తగా హ్యాబిట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇట్స్ అ వెరీ గుడ్ హ్యాబిట్ కాఫీ అనేది ఒక మంచి హ్యాబిట్ అన్నమాట బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది తర్వాత దీంట్లో ఉండే కఫీన్ అనేది అసలు ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద ఇమ్యూన్ ఇటు ఎందుకంటే ఇది పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేయడానికి బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది అన్నమాట బ్రెయిన్ బాగుంటేనే కదండి మన బాడీ వర్క్ చేస్తుంది బాగా సో బ్రెయిన్ బాగుండాలి అంటే బ్రెయిన్కి కొన్ని హ్యాపీ థింగ్స్ ఇవ్వాలి అవి హ్యాపీ థింగ్స్లో నాకు తెలిసింది కాఫీ ఒకటి సో ఇది పెద్దవాళ్ళుకి ఐరన్ ఈ కెఫెన్ ఫోలిక్ యాసిడ్ అనేవి ఇంపార్టెంట్ బోన్ స్ట్రెంగ్త్ని సస్టైన్ చేయడానికి మంచి ఆలోచనలు కావాలి ఎందుకంటే మనం రకరకాల స్ట్రెస్లో ఉంటాం కదా లైక్ వర్కింగ్ స్ట్రెస్ అనేది ఉంటుంది ఇంట్లో వర్క్ స్ట్రెస్ ఉంటుంది బయట వర్క్ స్ట్రెస్ ఉంటుంది తర్వాత వేరే ఏదో ఒక అంటే ఫెయిల్యూర్ సక్సెస్ అనేవి వస్తూనే ఉంటాయి ప్రతిరోజు వాటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి ఎమోషనల్గా ఫిజికల్గా స్టామినాని రీటైన్ చేసుకోవాలి అంటే హెల్తీగా అయితే ఉండాలి హెల్తీగా ఉండాలంటే మంచి ఫుడ్ మనకిష్టమైనట్టుగా తినాలి సో నేను ఫుడ్ మీద అయితే బాగా రీసెర్చ్ చేస్తానండి చాలా వెరైటీస్ చేస్తానని చెప్పను కానీ చేసిన ఒక్క వెరైటీ చాలా హై కాన్సన్ట్రేషన్తో దాంట్లో ఎలా వాల్యూస్ యాడ్ చేయాలి అనేది మాత్రం చాలా రీసెర్చ్ అయితే చేస్తాను
సో మార్నింగ్ కాఫీ అనేది మెయిన్ కోర్స్ నాకు నా లైఫ్లో ప్రతిరోజు మెయిన్ కోర్స్ అన్నమాట కాఫీ అనేది. సో గుడ్ అమౌంట్ ఆఫ్ జాగిరి. తర్వాత ఫోర్క్ ఎందుకు యూజ్ చేస్తానంటే డైల్యూషన్కి అన్నమాట, అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని. ఎందుకంటే మనం కాఫీని ఇక్కడ చేసే కాఫీని ఎక్కువగా వేడి చేయట్లేదు కదా, దానివల్ల ఏమవుతుందంటే అది పౌడర్గా ఉంటే జాగిరి ఈజీగా మెల్ట్ అయిపోతుంది అని. ఈ కాఫీలో ఇంపార్టెంట్ మ్యాండేటరీ టిప్ ఏంటంటే అది బాయిలింగ్ టెంపరేచర్కి రాకూడదు కాఫీ, అట్లా హీట్ అవ్వాలంతే. జస్ట్ బాయిలింగ్ టెంపరేచర్కి వస్తే కాఫీ టేస్ట్ మారిపోతుంది. సో పొరపాటున కూడా బాయిల్ చేయద్దు. ఇది మనం క్రీమ్తో చేసే కాఫీ, పాలతో కాదండి, ప్లీజ్ రిమైండ్ ఇట్. సో క్రీమ్తో చేసినప్పుడు ఏంటంటే అది ఈజీగా బాయిల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట, మీగడ కట్టేస్తుంది పైకి. అలా లేకుండా మీరు కేర్ తీసుకోవాలి. ఇదంతా నాకు ఒక్కటే అండి కాఫీ మొత్తం. సో ఇంత తాగుతానని మీరు అనుకుంటే కూడా నో ప్రాబ్లం, నేనైతే తాగుతాను బికాస్ ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ మై మెయిన్ కోర్స్. సో ఫోమ్, సగం ఫోమ్ ఉంటుందండి, సగం అయితే కాఫీ ఉంటుంది. సో ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా కొంచెం తగ్గించేసేయాలి. తగ్గించేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా ఆపేసిన తర్వాత మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవడమే. షుగర్ అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, దేంట్లో అయినా స్వీట్స్ కానివ్వండి, కాఫీ, వాటెవర్, మనం సాంబార్ రసం అట్లా వాటిల్లో కూడా మీరు షుగర్ కాకుండా జాగిరిని సబ్స్టిట్యూట్ చేయగలిగితే గుడ్. ఎవరి చాయిస్ వాళ్ళకు ఉంటుంది, బట్ స్టిల్ ఇట్స్ ఎ సజెషన్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కరోనాలో యూజ్ చేసే ఆయుర్వేదిక్ మెడిసిన్లో మెయిన్ ఇంగ్రీడియంట్ తాటి బెల్లం, కాబట్టి బెల్లం అనేది వాడడానికి ట్రై చేయండి. ఇట్స్ వెరీ గుడ్. అంటే మనం పెద్దవాళ్ళ అయ్యే కొంది ఏంటంటే మనకి స్టామినా కావాలి, బోన్ స్టామినా. ఐరన్ కంటెంట్ అనే ఐరన్ అనేది ఇంపార్టెంట్ ఫర్ బాడీస్ స్టామినా. అది మనం బూస్ట్ చేసుకోవాలి అంటే ఇవన్నీ తింటుండాలి, బెల్లం, తేనె, ఖర్జూరం అలాంటివి. సో ఇంకా మెనీ మోర్ ఆర్గానిక్ రెసిపీస్తో మనం కలుసుకుందాం. ఈరోజు అయితే కాఫీ రెడీ అయిపోయిందండి, ఇంకా ఎంజాయ్ చేయాలి. అరౌండ్ 15-20 మినిట్స్ నా డేలో ఏం చేయాలి అనేది చెక్లిస్ట్ మొత్తం ఈ కాఫీ తాగుతూ రెడీ చేసేసుకుంటానండి. సో అంత యాక్టివేట్ అవుతుంది అన్నమాట బ్రెయిన్ని. హోప్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏమైనా టిప్స్ ఉంటే కాఫీ మేకింగ్లో నాకు కూడా షేర్ చేయండి, బికాస్ నేను కాఫీ లవర్ అన్నమాట. అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మై వీడియో.